హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి పిండి వంటల్లో పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరికీ బాగా నచ్చేటువంటి చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. వీటిని కొన్ని ప్రాంతాల్లో పప్పు చెక్కలు, పప్పు బిళ్ళలు, కారం చెక్కలు ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తారండి. ఏదైనప్పటికీ కూడా క్రంచీ క్రంచీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు వీటి తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దామండి. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఇందులోకి 1/2 కేజీ వరకు బియ్యపిండి వేశానండి. ఇది వచ్చేసి బయట షాప్స్లో కొన్నదే అనమాట. ఈ 1/2 కేజీ బియ్యపిండిలో 3 టేబుల్ స్పూన్ల వరకు వెన్నపూస వేసుకోవాలండి. నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసింది వేస్తున్నాను అనమాట. ఇలా వెన్నపూస వేసి చేయడం వల్ల చెక్కలు బురుగు బురుగుగా వస్తాయండి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసిందైనా వేసుకోవచ్చు, లేదా బయట కొన్న వెన్నపూసనైనా వాడుకోవచ్చు అండి. లేదంటే ఈ ప్లేస్లో బాగా వేడి చేసిన నూనెని వేసుకోవచ్చు అండి, 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు. ఇప్పుడు వెన్నపూసను బియ్యపిండిలో బాగా కలిసే విధంగా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం చేతితో గట్టిగా ఒత్తినట్లయితే పిండి ఈ విధంగా ముద్దలాగా రావాలండి. ఇలా కట్టితే మనం వేసిన వెన్నపూస సరిపోయినట్లు, లేకపోతే మరికొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. ముందుగా అయితే నేను ఇక్కడ 10 పచ్చిమిర్చిని కచ్చపచ్చగా గ్రైండ్ చేసి వేస్తానండి కారం కోసం. అలాగే ఇందులోకి 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టి పెట్టినటువంటి ఒక చిన్న కప్పుతో సగ్గుబియ్యం, అలాగే పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు ప్లేస్లో మీరు పచ్చిశనగ పప్పు కూడా వేసుకోవచ్చు అండి. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇందులో మీకు వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చకపోతే ఓన్లీ అల్లంని పచ్చిమిర్చితో పాటు కలిపి గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదండి, సో అది మీ ఇష్టం అన్నమాట. సో ఇవన్నీ వేసి బాగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బియ్యపిండిలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. మరి పిండి ముద్ద కలిపిన తర్వాత సాల్ట్ అనేది వేయలేం కాబట్టి ఈ స్టేజ్లోనే చూసుకోండి. అలాగే ఇప్పుడు మనము వేడి నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి తడుపుకోవాలండి. మనం నార్మల్గా చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలాగే ఈ పిండిని కూడా రబ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట. ఇది 3-4 నిమిషాలు టైం పడుతుందండి. కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి, సాఫ్ట్గానే. సో ఈ విధంగా పిండి ముద్దను కలుపుకున్న తర్వాత మన చేతులకు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఉండలు చేసుకోవాలండి. మీకు ఏ సైజులో కావాలో ఆ విధంగా చిన్న చిన్న ఉండలు ప్రిపేర్ చేసేసుకొని వీటిని మనం ఒక పాలిథీన్ కవర్కి కొద్దిగా ఆయిల్ రాసి దాని మీద ఈ ఉండల్ని 1 బై 1 పెట్టేసుకొని దాని మీద మరలా ఈ కవర్ మూసేసి మనం ఈ విధంగా వెడల్పాటి గిన్నెతో కానీ గ్లాస్తో కానీ ఒత్తినట్లయితే ఈ విధంగా చెక్కల్లాగా తయారవుతాయి. ఇలా ఒత్తేటప్పుడు మరీ ఎక్కువగా ప్రెస్ చేస్తే పలచగా అయిపోతాయండి. సో పైపైన రబ్ చేస్తే కొంచెం మందంగానే వస్తాయి. కొంచెం మందంగా ప్రిపేర్ చేసుకుంటేనే ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనకి బురుగు బురుగుగా వస్తాయండి. మరీ పలచగా ఒత్తేసారంటే గట్టిగా వచ్చి అంత బాగుండవు అన్నమాట. ఈలోపు డీప్ ఫ్రీకి సరిపడే ఆయిల్ని కడాయిలో వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఫ్లేమ్ని కొంచెం మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఇక మనము చెక్కల్ని కడాయిలోకి యాడ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా వేయకండి. ఒక చెక్కను వేసిన తర్వాత అది కొంచెం పైకి తేలుతుంది కదా, తర్వాత మరొకటి వేయండి. అప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఈజీగా వేగుతాయన్నమాట. మనం ఒకేసారి కడాయి నిండుగా కూడా వేయకూడదండి, వీటిని ఫ్రీగా వేయించాలన్నమాట. పెద్ద కడాయి అయితే ఎక్కువే పడతాయండి. నేను ఇక్కడ 1 కేజీ పిండితో చూపిస్తున్నాను కాబట్టి ఈ విధంగా చేసుకోండి. సో మీరు ఎక్కువ మోతాదులో చేసుకున్నప్పుడు ఇంగ్రీడియంట్స్ని కూడా అలాగే పెంచుకుంటూ ఉండాలన్నమాట. సో చూస్తున్నారు కదండి, వీటిని ఇలాగే మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నట్లయితే బాగా కరకరలాడుతూ బురుగు బురుగుగా వస్తాయండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి. ఒక 4-5 నిమిషాల టైం అయితే పడుతుందండి చెక్కలు వేగడానికి. కాసేపటి తర్వాత చూస్తే ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేసి బురుగు బురుగుగా అయ్యాయి. నురుగు కూడా తగ్గుతుందన్నమాట ఆయిల్ మీద. అప్పుడు ఇలాగ స్ట్రైనర్తో పక్కకు తీసేసుకోవాలి. వీలైతే కిచెన్ టిష్యూ చూస్తున్నారు కదండి, ఇంతకుముందు చూపించిన విధంగానే వీటిని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకున్నట్లయితే మనకి బొరుగు బొరుగుగా క్రంచీగా వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా ఎంత క్రంచీగా వచ్చాయో, బాగుంటాయన్నమాట. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. కాస్త ఎక్కువ మొత్తంలో తయారు చేసుకొని 8 కంటైనర్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చూపించిన పద్ధతిలో. మీకు కూడా ఫస్ట్ టైం చేసినా కూడా రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.